దేశవ్యాప్తంగా దీపావళి సంబరాల శోభ సంతరించుకుంది. జీవితంలో చీకట్లను పారద్రోలి వెలుగు జిలుగులు నింపే దీపావళి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో కోలాహలం నెలకొంది. చిన్న పెద్ద తేడా లేకుండా అంతా కలిసి జరుపుకునే ఈ పండుగ అమావాస్య చీకట్లను తొలగించి వెలుగులు నింపే దీపావళిగా అంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక దీపావళి సందర్భంగా మార్కెట్లన్నీ సందడిగా మారాయి. ఎక్కడ చూసినా పూలు, బాణాసంచ, ప్రమిదలు, స్వీట్ల కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. దీంతో ఎటు చూసినా జన సందోహంతో మార్కెట్ కూడళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. ఇక దీపావళి సందర్భంగా ఎప్పటిలాగే జంట నగరాల ప్రజలకు పోలీసులు ఆంక్షలు విధించారు. రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో బాణాసంచా కాల్చడం నిషేధమన్నారు హైదరాబాద్ సిపి సందీప్ షాండిల్యా. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు పేల్చాలని, క్రాకర్స్, డ్రమ్స్ నుంచి వెలువడే శబ్దానికి సంబంధించి పరిమితులు ఉన్నాయని ఆంక్షలపై వివరాలు వెల్లడించారు. ఈ నిబంధనలు 12వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 17వ తేదీ ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలను పాటించాలన్నారు సిపి సందీప్. మరోవైపు దీపావళి సందడి విదేశాల్లోనూ నెలకొంది. ఇండియన్స్ అంతా భారత సంప్రదాయం ప్రతిబింబించేలా పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అటు బ్రిటన్లోనూ ప్రధాని రుచి సునాక్ దంపతులు దీపావళిని ఘనంగా జరుపుకున్నారు. మన సంప్రదాయం ఉట్టిపడేలా బంతి పువ్వులతో అధికారిక నివాసాన్ని అలంకరించి కొవ్వొత్తులను వెలిగించారు. ఈ వేడుకల్లో ప్రముఖ బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా, ప్రీతి జింతా సహా పలువురు ఎంపీలు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా వాషింగ్టన్లోని తన అధికారిక నివాసంలో దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. నెల్లూరు జిల్లాలో దీపావళి ధమాకా కొనసాగుతుంది. ఏ టపాస్ పట్టుకున్నా డామ్ అంటూ రేటు పేలిపోతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. భారీగా రేట్లు పెరిగిపోవడంతో బాణాసంచా కొనాలంటే ప్రజలు ఆకాశం వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. దేశవ్యాప్తంగా దీపావళి సంబరాల శోభ సంతరించుకుంది. జీవితంలో చీకట్లను పారద్రోలి వెలుగు జిలుగులు నింపే దీపావళి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో కోలాహలం నెలకొంది. చిన్న పెద్ద తేడా లేకుండా అంతా కలిసి జరుపుకునే ఈ పండుగ అమావాస్య చీకట్లను తొలగించి వెలుగులు నింపే దీపావళిగా అంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక దీపావళి సందర్భంగా మార్కెట్లన్నీ సందడిగా మారాయి. ఎక్కడ చూసినా పూలు, బాణాసంచా, ప్రమిదలు, స్వీట్ల కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. దీంతో ఎటు చూసినా జన సందోహంతో మార్కెట్ కూడళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. ఇక దీపావళి సందర్భంగా ఎప్పటిలాగే జంట నగరాల ప్రజలకు పోలీసులు ఆంక్షలు విధించారు. రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో బాణాసంచా కాల్చడం నిషేధమన్నారు హైదరాబాద్ సిపి సందీప్ షాండిల్యా. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు పేల్చాలని, క్రాకర్స్, డ్రమ్స్ నుంచి వెలువడే శబ్దానికి సంబంధించి పరిమితులున్నాయని ఆంక్షలపై వివరాలు వెల్లడించారు. ఈ నిబంధనలు 12వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 17వ తేదీ ఉదయం 6 వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలో దీపావళి టపాసుల ధరలు మోతమోగుతున్నాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు.
రాజకీయ ప్రచారాల హోరు, మరోవైపు రాజకీయ నాయకుల ప్రచారాలకు సంబంధించినటువంటి మాటల చిటపటాలు, మరోవైపు మాత్రం ఇటు వరల్డ్ కప్ సంబంధించిన క్రికెట్ మేనే మాత్రం నడుస్తుంది. వెరసి సంబంధించిన దీపాల పండుగ వచ్చిన నేపథ్యంలో సంబంధించిన మైబాలో ఎన్టీఆర్ స్టేడియం ఏర్పడేసినటువంటి క్రాకర్ సంబంధించిన షాపులు మాత్రం వెలవెలబోతున్నాయి. ముఖ్యంగా ఇటు రాజకీయ అంటే ఎన్నికల క్రమంలో ఇటు ఉన్నటువంటి ప్రజలు మాత్రం ఇటు రాజకీయ నాయకులకి ప్రచారాల వరకు నేపథ్యం పోతున్న వాళ్ళకి ఇటు క్రాకర్స్ ఇటు బాంబుల దుకాణం వారికి ఇటు మొహం చూడని పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు క్రికెట్ వరల్డ్ కప్ క్రికెట్ మేనే కూడా ఉండడంతో యువకులు మాత్రం ముఖ్యంగా క్రికెట్ టీవీలకే ఎత్తుకుపోవడం వల్ల షాపులు మొత్తం ఇటు వెలవెలబోతున్నాయి. అయితే ఆదివారం పండుగ అని చెప్తున్న సందర్భంలో కూడా అది ప్రస్తుతం మనం ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్న ప్రస్తుతానికి షాపులు మొత్తం వెలవెలబోతున్న పరిస్థితి ఉంది. రేపు పండుగ పెట్టుకొని కనీసం ఇప్పుడు కూడా కనీసం కొన్ని లక్షలు వేయం పెట్టి పెట్టుబడి పెట్టి కూడా ఇటు షాపు ఏర్పాటు చేసుకున్నాం. ఆయన కూడా ఇంతవరకు కనీసం బోనిక కొట్టని సందర్భాలు ఉన్నాయని చెప్తున్నారు. ప్రస్తుతానికి మొత్తం షాపు యజమానులు అంత వారు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుస్తున్నాం. చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి? అంటే గతంలో ఎలా ఉంది పరిస్థితి, ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది? చాలా మంచి లేదండి వ్యాపారాలు. ఇప్పుడు రాజకీయ పరిస్థితుల వల్ల చాలా రావడం కొనడం చాలా తగ్గిపోయింది. వ్యాపారం పరిస్థితి అసలు బాగాలేదు. అంటే గతంలో ఎన్ని షాపులు ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉంది సార్? గతంలో 18 దుకాణాలు ఉండేదండి, ఇప్పుడు మాత్రం 14 అని. ఇప్పుడు కూడా వ్యాపారాలు అంతంత మాత్రమే ఉన్నాయి, ఎవరు కూడా ఖరీదులకు రావట్లేరు, వ్యాపారం తక్కువగా జరుగుతుంది ప్రస్తుతానికి. భావిస్తున్నారు ఈ రాజకీయ పరిస్థితుల వల్ల, ఇప్పుడు ఎలక్షన్స్ ఉండడం వల్ల అందరూ ఆ యొక్క దాంట్లో తిరుగుతూ అలానే ఉంటున్నారు, దానివల్ల వ్యాపారాలు చాలా తక్కువ జరుగుతున్నాయి. ఎంత పెట్టుబడి తెచ్చారు సార్? మొత్తం ఎక్కడ తీసుకొచ్చారు? మాది 6 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి తెచ్చామండి. ఇప్పటి వరకు 50,000 కూడా అమ్మలేదు, అట్లున్న పరిస్థితి. ఇప్పుడు పండుగ మాత్రం రేపే అంటున్నారు, ఇంకా టైం కూడా లేదు. అంటే సుమారు 6 నుంచి 10 లక్షలు పెట్టి సరుకు తీసుకొచ్చారు కదా, రేపే లాస్ట్ డేట్ పండుగ కూడా. ఒకవైపు రాజకీయ నాయకుల ప్రచారాల్లోనే, మరోవైపు క్రికెట్ నుండి నడుస్తుంది, యువకులు కూడా ఎక్కువ రాని సమయం ఉంది. ఏ విధంగా మరి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఏ విధంగా అంటే ఎవరికి తెలుస్తుందండి, మెయిన్గా రాజకీయం గురించే బాగా ఈసారి దెబ్బ పడుతుంది. ప్రచారం ఒకటి, కార్యకర్తలు అటు తిరగడము, సభలు ఒకటి నడుస్తున్నాం వల్ల మరి బేరాలు మందగొడిగానే అర్థం కావట్లేదు మాకు కూడా. అందులోటి ఈరోజు స్కూల్స్ కాలేజీలు అన్నీ ఉన్నాయి కాబట్టి అది కూడా మేము అనుకుంటున్నాము మందగొడిగి ఉందని. మరి ఈరోజు సాయంత్రం నుంచి షురూ అవుతుందని ఆశిస్తున్నాం. ఇవాళ రేపు ఉంటేనే మేము కనీసం మా పెట్టుబడి అయినా మేము రాబట్టగలుగుతాం, లేదంటే మా పరిస్థితి ఆగమని. మొత్తం గతంలో ఎన్ని షాపులు పెట్టారు, ఈ సంవత్సరం ఎన్ని షాపులు పెట్టారు సార్? ఇక్కడ ప్రతిసారి 20 షాపులు అవుతాయండి, 20 షాపులు, ఈసారి 14 షాపులు అయ్యాయి ఎలంకెళ్ళి కాబట్టి. ఎంత పెట్టుబడి పెట్టారు, మీకు ఎలా ఉంది పరిస్థితి? అంటే పెట్టిన పెట్టుబడి కన్నా వచ్చే సందర్భాలు ఏమన్నా? ఏమో అంత కష్టంగానే అనిపిస్తుంది. ఎందుకలా జరిగిందంట? ఏవో మన రాజకీయం కాబట్టి జనాలందరూ ప్రచారాలు కట్టే తిరుగుతున్నారు. మళ్ళీ ఇప్పుడు మన ఫ్రీ 20 అది వరల్డ్ కప్ కాబట్టి టీవీలకి ఎత్తుకుంటూ ఉన్నారు, బయటికి జనాలు ఎవరు రావట్లేదు. పండుగ కూడా రేపే అంటుంది కదా, సాయంత్రం వరకు టైం ఉంది, మరి ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఏమన్నా పండుగ రేపే అంటున్నారు, రేపే ఉండి అంటున్నారు, కొంతమంది రేపే అంటున్నారు. ఇంతవరకు అయితే జనాలు ఎవరు రావట్లేరు, ఇంతవరకు అయితే బోనీ కాలేదు, ఏం కాలేదు. కొత్తగా లక్షల పెట్టుబడి పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి షాప్ యజమానులు కూడా అంటే ఇటు రాజకీయాలు ఇటు సంబంధించిన క్రికెట్ మెయిన్ కూడా వీళ్ళకి వ్యాపారపై తీవ్ర దెబ్బ కొడుతుందని చెప్తున్నారు. అది ఇప్పటికైనా పండుగ రేపున్న నేపథ్యంలో అంటే ఇంకా కొన్ని గంటలు మాత్రమే అమ్ముకోవడానికి ఛాన్స్ ఉంది. అంటే సంబంధించినటువంటి ఇప్పటికే పర్మిషన్లు తీసుకొని లక్షలు పెట్టుబడి పెట్టాము, ఆయన ఇంతవరకు బోడిగానే పరిస్థితి ఉంది. ఈసారి అంటే రాబోయే దీపావళి పండుగ మాత్రం ఈసారి మాకు మాత్రం ఇటు బేజారని చెప్తున్నారు. ఇప్పటికైనా అంటే సంబంధించినటువంటి ప్రజలు కూడా కొంచెం అంటే మా వైపు కూడా కొంచెం రాజకీయాల వైపు కాదు, క్రికెట్ వైపు కాకుండా మా క్రాకర్ షాప్ కూడా కొంచెం చూడాలని చెప్పేసి వాళ్ళు కూడా ఒక దయనీయంగా వేడుకున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీరంతో మధు బిగ్టీవీ, మహబూబాబాద్.